गुड ईवनिंग अंडी, दिस इज सुधा टेक्निकल अनालिस्ट फ्रम बैंगलूर। सो प्रीवियस वीडियो बैंक निफ्टी निफ्टी अंत मीनिंग इंदो कंपनी उपड़ी सो अने सिंपल ब्रीफ बेसिक नॉलेज बेसिक पॉइंट्स वीडियो वे बैंक निफ्टी निफ्टी ट्रेडिंग एला चेस्तामु अंदर एवे को ऑप्शन बइंग एला चेयाली एप्पुडु चेयाली ओके ना। सो अने एक्सप्लेन चूँगी। सो बैंक निफ्टी लो इप्पुडु मन की बैंकिंग से बैंकिंग कंपनीस अन्नी इंक्लूड अयि उंटाई आ मूवमेंट्स बट्टी मन बैंक निफ्टी अनेदी पेरिगेदी गानी तग्गेदी गानी उंटुंदनि चेप्पानु कदाटी। सो మీకేమైనా షూర్ అప్డేట్ ఉన్నప్పుడు మీకేమైనా బ్యాంక్ గాని బ్యాంకింగ్ సెక్టార్ గాని మార్కెట్ గాని పెరుగుతుంది ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ పెరుగుతుంది అనిపిచినప్పుడు సో ప్రెజెంట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 33850 ప్లస్ అలా రన్ అవుతుంది, నిఫ్టీ వచ్చేసి 14867 రన్ అవుతుంది ఓకేనా। ప్రెజెంట్ ఈ వాల్యూస్ ఓకేనా, ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్ వచ్చేసి 33850 దగ్గర ట్రేడ్ అవుతుంది। మీకేమైనా షూర్ అప్డేట్ ఉంది మార్కెట్ ఇక్కడి నుంచి పెరుగుతుంది 33800 నుంచి 33900 3400 3400100 అలాగా పెరుగుతుంది అనిపిచినప్పుడు మీకు సో మీకేమైనా షూర్ అప్డేట్ ఉంది మన అనాలసిస్ ప్రకారం గాని టెక్నికల్స్ ప్రకారం గాని చార్ట్స్ ప్రకారం గాని మీరు చూసుకొని మన న్యూస్ బేస్ మీద మార్కెట్ పెరుగుతుంది అనిపిచినప్పుడు మాత్రమే మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కాల్ ఆప్షన్ బై చేయాలండి ఓకేనా। మనం ప్రీవియస్ వీడియోలో మీకు స్టాక్ ఆప్షన్స్ బై చేసేటప్పుడు చెప్పాను కదా, మీకు స్టాక్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే కాల్ ఆప్షన్ బై చేయాలి, స్టాక్ పడుతుంది అనుకుంటే పుట్ ఆప్షన్ బై చేయాలి అనేసి। సో ఇక్కడ కూడా అంతేనండి ఓకేనా, మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు స్ట్రైక్ ప్రైస్ మీకు ప్రెజెంట్ మార్కెట్ వచ్చేసి 33850 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, సో మీరు కాల్ ఆప్షన్ బై చేయాలనుకున్నప్పుడు 33900 కాల్ ఆప్షన్ కానీ 34000 కాల్ ఆప్షన్ కానీ బై చేసుకోవచ్చు, 33800 కాల్ ఆప్షన్ కూడా మీరు బై చేసుకోవచ్చండి, అది ఇన్ ద మనీ కిందకు వస్తుంది। సో ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ, సో అవి మీకు వేరే టాపిక్స్ ఉన్నాయి, మీకు అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా। సో మీకు ఇది సింపుల్ వేలో మీకు నార్మల్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను అండి, బ్రీఫ్గా అర్థం కావాలంటే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే ఒకసారి అవి చూడండి, మీకు ఇవి సింపుల్ వేలో ఎంతవరకు మీకు అవసరం అవుతుందో, పొజిషన్స్ ఎంతవరకు తీసుకోవాలో, మీకు మార్కెట్లో ఎంతవరకు మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి యూజ్ అవుతుందో అంతవరకు మాత్రమే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా। ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా। సో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఉంటే ఇంకా బిగినర్స్గా ఉండి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి ఓకే। సో మార్కెట్ పెరుగుతుంది అని మీకు షూర్ అప్డేట్ ఉన్నప్పుడు 33900 కాల్ ఆప్షన్ కానీ 34000 కాల్ ఆప్షన్ కానీ మీరు బై చేసుకోవచ్చు। సో బ్యాంక్ నిఫ్టీలో లాట్ సైజ్ అనేది 25 రూపీస్ ఉంటుంది కదా, ఒక లాట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది, అదే మీకు 2 లాట్స్ కావాలంటే 25 × 2 అంటే 50 రూపీస్, 3 కావాలనుకుంటే 25 × 3 అంటే 75 రూపీస్ అయినా। సో అలాగ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అంటే 33900 ప్రీమియం వచ్చేసి ప్రీమియము ఇంటూ లాట్ సైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మనీ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం బై చేయగలం ఓకేనా। సో 33900 కాల్ ఆప్షను ఏప్రిల్ 8 ఎక్స్పైరీ అంటే మీకు ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ అనేది ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి అనేసి। సో మనకి ఈ థర్స్డే వచ్చేసి 8వ తేదీ వచ్చింది ఓకేనా, 8న ఎక్స్పైరీ ఉంటుంది। సో 33900 8 ఎక్స్పైరీ అంటే ఈ ప్రీమియం చాలా ఎక్కువ ఉందండి, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే మనకు లీవ్ కదా, మార్కెట్ లేదు కాబట్టి థర్స్డేతో లాస్ట్ థర్స్డే ఆప్షన్స్ క్లోజ్ అయిపోయాయి, సో రేపు మండే నుంచి ఫ్రెష్గా ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రీమియం చాలా ఎక్కువ ఉంది మీకు, అంటే 548 రూపీస్ ఉంది మీకు 33900 కాల్ ఆప్షను 548 రూపీస్ ఉంది మీకు। సో 548 × 1 లాట్ కావాలి కాబట్టి 25 రూపీస్, అదే 2 లాట్స్ కొనాలనుకోండి 548 × 50 వేసుకుంటే మీకు దగ్గర అంత అమౌంట్ ఉండాలి, ఇప్పుడు ఒక లాట్ కావాలి కాబట్టి 33548 × 25 = 13700 రూపీస్ మీ దగ్గర ఉంటే మాత్రమే ఈ కాల్ ఆప్షన్ అనేది ఒక లాట్ బై చేయగలరు। మా దగ్గర ఇంత ప్రీమియంకి ఇంత మనీ లేదు అనుకున్నప్పుడు 33900 బై చేయలేము అనుకున్నప్పుడు 34000 కాల్ ఆప్షన్ కొనుక్కోండి, 34100 కొనుక్కోవచ్చు, 200 కొనుక్కోవచ్చు, అలాగా మరి ఎక్కువ దూరం వెళ్ళిపోవద్దండి, ఎక్కువ దూరం వెళ్ళిపోయినప్పుడు స్ట్రైక్ ప్రైస్ లాంగ్ అయిపోయినప్పుడు మూమెంట్ తగ్గిపోతుంది, ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఏమైనా డౌన్ అయినప్పుడు ప్రీమియమ్స్ అంతా మెల్ట్ అయిపోతాయి, మళ్ళీ మీకు పైకి వచ్చినప్పుడు మీరు తీసుకున్న ప్రీమియం అనేది అంత ఫాస్ట్గా మీకు రికవరీ అనేది రాదు ఓకేనా। ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మీరు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మినిమం 100 to 200 పాయింట్స్ దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ మాత్రమే తీసుకోండి, మీకు మూమెంట్ బాగుంటుంది, ప్రాఫిట్ కూడా తొందరగా బుక్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు మీరు ఓకేనా। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి
మీకు నిఫ్టీ వచ్చేసి ప్రజెంట్ 14867 సేమ్ ఇంతండి. బ్యాంక్ నిఫ్టీ అలాగైతే మీరు చూస్తున్నారు, నిఫ్టీ కూడా సేమ్ అంతే. మీకు నిఫ్టీలో కూడా ఏమైనా షూర్ అప్డేట్ ఉన్నప్పుడు, నిఫ్టీ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు, కాల్ ఆప్షన్ బై చేయాలనుకున్నప్పుడు 14900 కాల్ ఆప్షన్ కానీ 950 కాల్ ఆప్షన్ కానీ, అంటే ఇక్కడ నిఫ్టీలో 50 పాయింట్స్ డిఫరెన్స్లో మనం బై చేసుకోవచ్చు అండి. 14867 రన్ అవుతున్నప్పుడు 900 కాల్ కానీ 950 కాల్ కానీ, ఓకేనా, 15000 కాల్ కానీ అట్లా మనం బై చేసుకోవచ్చు. సో 14800 కాల్ కూడా మనం బై చేసుకోవచ్చు, అది ఇందా మన కిందకు వస్తుంది, ఓకేనా. సో అవి మీరు ఆ టాపిక్స్ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో లాట్ సైజ్ ఇక్కడ 75 రూపీస్ ఉంటుంది కదండి. సో 14900 కాల్ ఆప్షన్ ఇంటూ ప్రీమియం ఇస్ ఈక్వల్ టు, అంటే ఆ ప్రీమియం ఎంతైతే ఉంటుందో అంత ఇంటూ 75 రూపీస్ ఇస్ ఈక్వల్ టు ఎంతైతే వస్తుందో మనకు అంత మనీ మన దగ్గర ఉండాలి, ఓకేనా. సో 14900 ఏప్రిల్ ఎక్స్పైర్, అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీకి కానీ సేమ్ థర్స్డేనే ఎక్స్పైర్ ఉంటుందండి, ఓకేనా. ప్రీవియస్గా చెప్పాను కదా, థర్స్డేనే ఎక్స్పైరీ ఉంటుంది. సో ఈ ఏప్రిల్ 8th థర్స్డే వచ్చేసి 119 రూపీస్ ఉందండి. 14900 కాల్ ఆప్షన్ 119 రూపీస్ ఉంది, ఇంటూ 75 అంటే ఒక లాటు, అంటే 8925 రూపీస్ మీ దగ్గర కానుంటే నిఫ్టీ ఒక లాటు బై చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో ఇలాగా మీకు కాల్ ఆప్షన్స్ కావాలనుకున్నప్పుడు ప్రజెంట్ వచ్చేసి 33850 అలా రన్ అవుతుంది, సో ఓకేనా, 800 850 అలా రన్ అవుతుంది. సో మీకు 33900 34000 34100 200 300 అలా ఎంతైనా తీసుకోవచ్చు మీరు, కానీ లాంగ్కి మరీ లాంగ్కి వెళ్ళిపోయారంటే మీకు మూమెంట్ ఎక్కువ ఉండదు, ఓకేనా. ప్రీమియమ్స్ మెల్ట్ అయిపోతాయి. సో కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేయాలనుకున్నప్పుడు సమ్ నియరర్గా 100 to 200 పాయింట్స్ డిఫరెన్స్లో మాత్రమే బై చేసుకోండి, ఓకేనా. సో ఇలాగ నిఫ్టీలో కూడా కాల్ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు 14900 కానీ 950 కానీ 15000 కానీ అట్లాగా బై చేసుకోవచ్చు. పుట్ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు కాల్ ఆప్షన్ కావాలి అనుకున్నప్పుడు, మీరు కాల్ ఆప్షన్ బై చేసినప్పుడు మార్కెట్ పెరిగితేనే మీకు అనేది ప్రాఫిట్ వస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి. కాల్ ఆప్షన్ బై చేస్తున్నామంటే మార్కెట్ పెరగాలి, పెరిగినప్పుడు మాత్రమే మీకు ప్రాఫిట్ వస్తుంది. పుట్ ఆప్షన్ బై చేస్తున్నప్పుడు మార్కెట్ పడాలి, అంటే నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీ పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది. పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ పడాలి, అంటే 33800 రన్ అవుతున్నప్పుడు 33700 పుట్ ఆప్షన్ మీరు బై చేయాలి, ఎందుకంటే మార్కెట్ పుట్ ఆప్షన్ బై చేస్తున్నట్టు మార్కెట్ పడాలి అని దాని మీనింగ్, ఓకేనా. 33700 పుట్ కానీ 600 కానీ 500 కానీ అలా బై చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేసి ఇక్కడ కూడా అంతే 50 పాయింట్స్ డిఫరెన్స్లో 14850 పుట్టు కానీ 800 పుట్టు కానీ 750 పుట్టు కానీ అలా పుట్ ఆప్షన్ బై చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్తో మనం బై చేసుకోవచ్చు. నిఫ్టీలో 50 పాయింట్స్ డిఫరెన్స్తో కాల్ ఆప్షన్స్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ మనం బై చేసుకోవచ్చు అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం క్యాష్ సెగ్మెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ మార్కెట్ పడుతుంది అంటే మనం బై చేసినప్పుడు స్టాక్ అనేది పెరుగుతుంది, సెల్ చేసినప్పుడు స్టాక్ అనేది పడాలి, అంటే డౌన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్స్ వచ్చాయి క్యాష్ కానీ ఫ్యూచర్స్ కానీ. బై చేసినప్పుడు స్టాక్ పెరగాలి, సెల్ చేసినప్పుడు స్టాక్ పడాలి, ఓకేనా, షార్ట్ సెల్లింగ్లో. సో ఇక్కడ ఏమంటే మనకి ఆప్షన్స్లో, స్టాక్ ఆప్షన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్స్లో కానీ మనం కాల్ ఆప్షన్ బై చేసినా పుట్ ఆప్షన్ బై చేసినా రెండు కేసెస్లో, అంటే రెండు సందర్భాల్లో ప్రీమియం అనేది పెరగాలండి, ఓకేనా. ప్రీమియం పెరిగినప్పుడు మాత్రమే మనకు అనేది ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. మా కాల్ ఆప్షన్ అంటే మార్కెట్ పెరగాలి, పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ పడాలి. మనం మార్కెట్ పడ్డప్పుడు కూడా, అంటే మార్కెట్ ఇప్పుడు ఫ్యూచర్స్లో క్యాష్లో మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు సెల్ చేసాం కదా స్టాక్ని, పైన సెల్ చేసుకొని కిందకు వచ్చిన తర్వాత బై చేసుకున్నాం కదా, అప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా అని మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. సో అందుకనే ప్రీవియస్ వీడియోలో ఒకసారి క్లియర్గా చూడండి, మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు, ఓకేనా. అక్కడ మనం క్యాష్ ఫ్యూచర్స్లో మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు క్యాష్ని సెల్ చేసి షార్ట్ సెల్లింగ్ అంటాం దాన్ని. క్యాష్ని ఫస్ట్ సెల్ చేసి కిందకి పాయింట్స్ తగ్గిన తర్వాత అక్కడ బై చేసి ప్రాఫిట్ బుక్ చేసాము. సో అలాగా ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే, మనం మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తాం, మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తాం. మీకు ఎక్కడ డౌట్ వస్తుందంటే, మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తాము, ఆ పుట్ ఆప్షన్ని డౌన్ అయితే కదా మనకు ప్రాఫిట్ వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో అలా కాదండి, ఇక్కడ మీకు మార్కెట్ పెరుగుతుంది అనిపించినప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలి, పడుతుంది అనిపించినప్పుడు పుట్ ఆప్షన్ బై చేయాలి. రెండు కేసెస్లో మీకు ప్రీమియం అనేది పెరగాలి, ఓకేనా. మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ని మనం సెల్ చేయాలి, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా అని, అలా ఏం లేదు. కాల్ ఆప్షన్ మార్కెట్ పెరుగుతుంది అనుకున్నా పడుతుంది అనుకున్నా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు ఆ ప్రీమియం రెండు కేసెస్లో పెరగాలి. కాల్ ఆప్షన్ బై చేసినప్పుడు పెరగాలి, పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు ప్రీమియం పెరిగినప్పుడు, ఏ ప్రైజ్లో అయితే మీరు
బై చేస్తారు. ఇక్కడ 548 రూపీస్లో ఒక లాట్ కొన్నారనుకోండి, 548 నుంచి 648 700 అలా పోయినప్పుడు మాత్రమే ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఇలాగ పుట్ ఆప్షను మార్కెట్ పడుతుంది అనిపించినప్పుడు 33700 పుట్టు బై చేశారనుకోండి, 200 రూపీస్కి 700 పుట్టు బై చేసుకోరనుకోండి, 200లో బై చేసినప్పుడు పుట్ ఆప్షన్ కదా 100కి రావాలి కదా అని ఆలోచించొద్దు. ఓకేనా, 200కి బై చేసినప్పుడు కూడా 300 350 వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఆప్షన్స్లో కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కానీ మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలి, పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ బై చేయాలి. రెండు కేసెస్లోనూ మీ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే, పెరిగినప్పుడు మాత్రమే మీకు ప్రాఫిట్ జనరేట్ అవుతుందండి. ఓకేనా, సో మీకు ఇవి ఇప్పుడు మార్కెట్ ఇది ఆప్షన్ బయ్యింగ్ అండి. నేను ఇప్పుడు దా చెప్పింది ఆప్షన్ బయ్యింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. మీకు ఆప్షన్ సెల్లింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఆప్షన్ సెల్లింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మీరు ఇదంతా ఒకసారి బ్రీఫ్గా క్లియర్ కట్గా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇదేనండి అంటే ప్రజెంట్ రన్నింగ్ ప్రైజెస్ ఇవి. వాటికి తగ్గట్టుగా మనము కాల్ ఆప్షన్స్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ సెలెక్ట్ చేసుకొని ఎంత మనీ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఎక్స్పైరీకి తగ్గట్టుగా మనం అనేది ఈ కాల్ ఆప్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న వెంటనే హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మన ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, బుక్ చేసుకొని బయటకు వచ్చేయండి. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్స్లో మీరు ఆశపడద్దు, ఆశపడితే లాస్ట్కి అది ఎస్ఎల్ హిట్ అవడమో లేకుంటే లాస్ బుక్ చేయడమో జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ నిఫ్టీ ఆప్షన్స్లో మీకు ప్రాఫిట్ కనపడ్డ వెంటనే బుక్ చేసుకోండి. ఒకవేళ 2 లాట్స్ తీసుకుంటే ఒక 1 లాట్కి ప్రాఫిట్ బుక్ చేసి 1 లాట్ కంటిన్యూ చేసుకోండి. సో అలా చేసుకోండి. ఇలాంటి కొన్ని టిప్స్ అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఎలా చేయాలి, లాట్ సైజెస్ ఎలా చూసుకోవాలి, స్ట్రైక్ ప్రైజెస్ ఎలా చూసుకోవాలి, ఓకేనా, ఇంకా కొన్ని మెయిన్ టాపిక్స్, ఏ అకౌంట్స్లో డీమ్యాట్ అకౌంట్స్లో ఎలా యాడ్ చేసుకోవాలి వాచ్ లిస్ట్లో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము ఇంకా కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆప్షన్స్ రిస్కీ వద్దు అనుకుంటే మీకు క్యాష్ కాల్స్, షార్ట్ టర్మ్ పొజిషనల్ కాల్స్ దట్ టూ మినిమం 2 to 3 డేస్లో ఎగ్జిట్ అయిపోయే క్వాలిటీ ఎంఎన్సీ గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ ఇస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, నేను మీ కాల్స్ అప్డేట్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద మంత్కి మీ క్యాపిటల్ రిస్క్ లేకుండా ఒక కన్సిస్టెంట్ ప్రాఫిట్ అనేది మీ అకౌంట్లో ఉండేలాగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకేనా, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనే సపోర్ట్ అనేది ఇస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయగలనండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పాయింట్స్, ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ అట్ ద మనీ అనేది ఆ పాయింట్స్ నేను కవర్ చేస్తాను. ఓకేనా, ఇంకా మీకు షార్ట్ సెల్లింగ్, ఆప్షన్ సెల్లింగ్ అనేది మీకు చెప్తాను. ఓకేనా, సో ఒకసారి అంతా చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. థ్యాంక్ యూ.